హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ సౌండ్ ఆఫ్ విక్టరీ అనే ఈ మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంలో మేము మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియపరుస్తున్నాం. వి విష్ యూ ఆల్ అ మెరీ క్రిస్మస్ అండ్ అ ప్రాస్పరస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. విక్టరీ మినిస్ట్రీస్ తరఫున మేము మీకు అందరికీ శుభములు పలుకుతూ ఉంటున్నాం. ఈ యొక్క క్రిస్మస్ మాసములో క్రీస్తును ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన ఈ కృప కొరకై స్తోత్రాలు. అవునండి, 2020 డిసెంబర్ మాసంలో మనం ఉంటున్నాం. క్రీస్తు జన్మదినాన్ని జరుపుకోవాలని ఆశతో మనం అందరూ ఉంటున్నాం. క్రీస్తు యొక్క జన్మదిన పర్వాన మనమందరూ కూడా మన కుటుంబాల్లో సంతోషం స్టార్ట్ అయింది. ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్ ది సెలబ్రేషన్స్. మనం మన ఇండ్లలో ఆ యొక్క సెలబ్రేషన్స్ని మనం ఆరంభించాం. ఏ రీతిగా అంటే బట్టలు కొనడం, ఇంటిని డెకరేట్ చేసుకోవడం, మనకు కావాల్సిన వస్తువులు తెచ్చుకోవడం, మనకు కావాల్సిన తిండి పదార్థాల కొరకు సిద్ధపరచుకోవడం, సమస్తమును మనము ఎంతో సంబరంగా ఈ యొక్క పండుగను ఆచరించాలని ఆశపడుతూ ఉంటున్నాం. ప్రతి దానికి ప్రిపరేషన్ చేసుకుంటూ ఉన్నాం. ఏది ఎక్కడ తెచ్చుకోవాలి, ఏది ఏ విధంగా చేయాలి, మన ఇల్లును ఏ రీతిగా అందంగా డెకరేట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశతో మనము ఈ క్రిస్మస్లో మనం ప్రిపేర్ అవుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవునా ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకములో నీ కొరకు నా కొరకు ఆయన జన్మించాడు. బెత్లహేములో ఒక పశువుల పాకలో ఆయన జన్మించినట్టుగా బైబిల్లో మనం రికార్డెడ్గా చూడగలుగుతూ ఉంటున్నాం. అవునా ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన మానవ రూపిగా వచ్చాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకంలో జన్మించాడనే సత్యము మనం అందరూ కూడా తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. యెషయా గ్రంథము 9:6 చెప్పినట్టుగా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టుబడును అని ఏదైతే లేఖనములలో ప్రవచనము చేశారో ఆ లేఖనములు నెరవేరుటకు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ఏదైతే ప్రవచనముందో ఆ ప్రవచనము నెరవేరినట్టుగా యేసయ్య ఈ భూలోకములో జన్మించాడు. పశువుల పాకలో తన్ను తాను తగ్గించుకొని ఆయన జన్మించాడు. ఒక మానవ రూపిగా ఆయన లోకానికి వచ్చాడు. నా ప్రేమైన వాళ్ళారా, మొట్టమొదటిగా యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి గొర్రెల కాపర్లకు తెలియపరచబడింది. పరలోకము నుండి దేవుని యొక్క దూతలు సైన్య సమూహము దిగి వచ్చి ఇదిగో భూమి మీద ఉన్న మనుషులకు సమాధానమును కలుగునుగాక అని చెప్తూ ఇదిగో లోకరక్షకుడు మీ కొరకు జన్మించాడని ఆ యొక్క సువార్తను వారు అందించారు. సత్యం, గొర్రెల కాపర్లు వెతుక్కుంటూ వెళ్ళారు, యేసయ్యను కనుగొన్నారు, ఆయన ఆరాధించారు. తూర్పు దేశపు జ్ఞానులు ఎంతో ప్రావీణ్యము కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు, నక్షత్రాన్ని చూసి రాజు పుట్టాడు అని గ్రహించి నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చి యేసయ్యను చూశారు. వారు కలిగిన బంగారు సామ్రాణి బోలాన్ని దేవునికి ఇచ్చి దేవునికి ఘనపరిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. అవును, ఇదే క్రిస్మస్. క్రీస్తును చూసి ఆ యొక్క సువార్తను ప్రకటించడమే క్రిస్మస్ అయింటున్నది. నా ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి క్రిస్మస్లు మన జీవితాల్లో మనం ఎన్నో జరుపుకున్నాం. చిన్నపిల్లలకైతే ఆనందం, ఎంత ఆనందం అంటే ఆ యొక్క సంవత్సరం అంతా కూడా పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు ఆ క్రిస్మస్ కోసం. ఒకప్పుడు చిన్నప్పుడు మేము కూడా అదే రీతిగా వెయిట్ చేసేవాళ్ళం. ఎందుకంటే బహుమతులు ఇవ్వబడతాయి, ఇంటిలో ఎంతో ఆనందం కలుగుతుంది, ఎంతో మంది బంధువులు మన ఇంటికి వస్తారు, స్నేహితులు మన ఇంటికి వస్తారు, మనకెంతో సంతోషం ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఆ చిన్ననాటి రోజులు మళ్ళీ రావాలన్నా కూడా అవి రావు. మనకు అంత హ్యాపీనెస్, అంత ఎంజాయ్మెంట్ మనకు ఉంటుంది. కానీ అది వయసు పెరిగే కొద్దీ మనకు సత్యం తెలిసిందేమంటే ఈ యొక్క ఎంజాయ్మెంట్ తాత్కాలికమైనది. కానీ ఎప్పుడైతే యేసయ్యని హృదయంలో జన్మిస్తాడో అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఆ యేసుని హృదయంలో జన్మిస్తేనే, ఆ యేసు నీ జీవితంలో ఉంటేనే అది ఒక గొప్ప క్రిస్మస్గా నువ్వు దాన్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎంత నువ్వు ఇంటిని డెకరేట్ చేసుకున్నా, ఎంతమందికి నువ్వు భోజనాలు పెట్టినా, ఎన్ని గిఫ్ట్స్ నువ్వు కొన్నా, ఎన్ని కానుకలు నువ్వు ఇచ్చినా, ఏమి చేసినా యేసయ్య నీ జీవితం లేకపోతే, జీవితంలో లేకపోతే ఆ యొక్క క్రిస్మస్ క్రిస్మస్ కాదు. ఎందుకంటే క్రీస్తు నీలో ఉండాలి. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా, ఈరోజు
కొన్ని సత్యాలను మనము తెలుసుకుందాం. ఈరోజు ఈ క్రిస్మస్లో క్రీస్తును మనం ఉంచుకొని ఈ క్రిస్మస్ను ఆచరించాలని ఆయన ఆశపడుతుంటున్నారు. అంటే ఇన్ని సంవత్సరాలు క్రీస్తు లేకుండా మనం క్రిస్మస్ చేశామనే అర్థం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే లూకాసు వార్త 2:41 మరి ఇక్కడ పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ళ వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరు తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరగక ఆయన సమూహంలో ఉన్నాడని తలచి యొక్క దిన ప్రయాణము సాగిపోయి తన బంధువులలోనూ నెలవారులలోనూ ఆయనను వెతుకుచుండిరి. ఆయన కనబడకుండా ఆయన వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుట ఉండగా చూచిరి. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లిదండ్రులు మరియమ్మ యోసేపు ఇరువురు కూడా యేసు ప్రభువుని యెరూషలేము దేవాలయంలోకి తీసుకుని వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఎందుకు వెళ్ళారంటే పస్కా పండుగను ఆచరించడానికి వెళ్ళారు. ఆ పస్కా పండుగను ఆచరించడానికి వెళ్ళిన వారు ఆ యొక్క జనసమూహంలో ఉండి వారు యేసు ప్రభుని మర్చిపోయారు. యేసు ప్రభు ఉన్నాడనుకొని వారు తిరిగి వెళ్ళిపోయారు. 3 రోజులైన తర్వాత వాళ్ళు గ్రహించారేమంటే యేసు ప్రభు లేడని, ఆ యొక్క గుంపులో లేడని తెలుసుకొని తిరిగి వాళ్ళు వచ్చి యేసు ప్రభుని చూసి వారితో తీసుకొని వెళ్ళినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూసాం. ఈరోజు ఆత్మీయమైన మన జీవితంలో కూడా క్రైస్తవులు అనబడుతున్న మనము, మత పెద్దలు అనబడుతున్న మనము, బోధకులు అనబడుతున్న మనము, విశ్వాసులు అనబడుతున్న మనము, మన యొక్క ప్రయాణంలో మనము కూడా యేసు లేకుండా ఎన్నో స్థలాలకు మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాలు క్రిస్మస్ క్రీస్తు లేకుండానే మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు అటువంటి స్థితిలో ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి నా ప్రియమైన వాళ్ళారా. తల్లి అయిన మరియా యోసేపు యేసు ప్రభుని తీసుకొని ఎక్కడికి వెళ్ళారంటే యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే పస్కాను ఆచరించడానికి. పస్కా పండుగ ఎవరంటే పస్కా బలి పశువు ఎవరంటే యేసయ్యే. ఆ యేసయ్యను ఆ యొక్క గుంపులో వారు మర్చిపోయారు. మనం గమనించినట్లయితే ఈరోజు మన ఆత్మీయమైన జీవితంలో అన్నీ మన చుట్టూ ఉన్నా కూడా మనం ఏం చేస్తున్నామంటే యేసయ్యను మర్చిపోతూ ఉన్నాం. మొట్టమొదటిగా వాళ్ళు ఆ యొక్క పండుగలో, ఆ పస్కా పండుగలో మరియమ్మ యోసేపు ఇద్దరు కూడా బిజీ అయిపోయారు. బిజీ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనుషులతో సంబంధము, మనుషులతో సహవాసము, మనుషులతో మాటలు, ఆ యొక్క పండుగ పనిలో పడి యేసయ్యనే మర్చిపోయారు. ఈరోజు క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడము అని అర్థము. ఈ క్రిస్మస్లో మనమందరూ ఏమి చేస్తున్నామంటే మరియమ్మ యోసేపులలాగా క్రీస్తును మరిచిపోయి ఆచార పద్ధతులను ఆచరిస్తూ మనము ఇంటిని ఏ రీతిగా డెకరేట్ చేసుకోవాలి, మన శరీరాన్ని ఏ రీతిగా డెకరేట్ చేసుకోవాలి, మనం ఏ వంటలు వండుకోవాలి, ఏం తినాలి, ఏం తాగాలి, ఎవరిని ఆహ్వానించాలి అని చెప్పి బిజీ అయిపోయాం. డిసెంబర్ స్టార్టింగ్ నుంచి క్రిస్మస్ వచ్చే ముందు రోజు వరకు 24 వరకు ప్రతి ఇంటిలో కూడా బిజీ. షాపింగ్కి వెళ్తారు వస్తారు అది కొంటారు ఇది కొంటారు అన్నీ చేస్తున్నారు. కానీ క్రిస్మస్ అనగానే క్రీస్తు అని అర్థము, క్రీస్తుని ఆరాధించడం అని అర్థము. మరియమ్మ యోసేపులలాగా మనము కూడా గుంపులో మనుషుల సహవాసంతో కలిసి మనము క్రీస్తుతో సహవాసము లేకుండా క్రీస్తును మర్చిపోయి ఈ యొక్క క్రిస్మస్ను మనం ఆచరిస్తున్నామేమో. నా ప్రియమైన వర్లారా, అట్టి క్రిస్మస్ ఆయనకి ఇష్టం లేదు. నువ్వు క్రీస్తును కలిగి క్రీస్తును ఆరాధించే క్రిస్మస్ కావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు పాటలు పాడతాం, వస్తువులు కొంటాం, డెకరేషన్లు చేసుకుంటాం, లైట్స్ వేసుకుంటాం, అన్నీ చేస్తున్నాం, కానీ క్రీస్తును ఆరాధించలేకపోతూ ఉంటున్నాం. 2వదిగా వారు ఊహించుకున్నారేమంటే ఆయన ఉన్నాడని. ఆ గుంపులో ఎక్కడ ఉన్నాడు, తిరిగి ప్రయాణంలో యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు, మా కుమారుడైన యేసు ఉన్నాడులే అని ప్రయాణంలో వారు వెళ్ళి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు నీ జీవి నీ యాత్రలో నీ లైఫ్లో అనేక సార్లు నువ్వు అజ్యూమ్ చేసుకున్నావేమో, నువ్వు ఊహించుకున్నావేమో, క్రైస్తవ కుటుంబంలో పుట్టాను,
మరి నా తల్లిదండ్రులు భక్తి పరులు, ప్రార్థనా పరులు, మేము మంచి ప్రార్థనా కుటుంబంలో ఉన్నాము అని నువ్వు ఊహించుకొని క్రీస్తు ఉన్నాడనుకొని నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నావేమో. ఒకవేళ ఆ రీతిగా నువ్వు ఉన్నట్టయితే నువ్వు ఊహించుకున్నది తప్పు. నువ్వు ఏదైతే ఊహించుకుంటున్నావు అది తప్పు. నీకు ఒక రిలేషన్షిప్ ఉండాలి, నీకు ఒక ఫెలోషిప్ ఉండాలి, నీకు ఒక సహవాసం ఉండాలి. చాలా మటుకు పిల్లలకు తల్లితోనే ఎక్కువ సహవాసం ఉంటుంది. ఆ యొక్క పిల్లలు తల్లికి తెలియకుండా కొన్ని పనులు చేయలేరు. తల్లులు కూడా ఎప్పుడు కూడా వాళ్ళ దృష్టి ఎవరి మీద ఉంటుందంటే పిల్లల మీదే ఉంటుంది. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే మరియమ్మ కూడా మర్చిపోయింది. హల్లెలూయా. బిజీ అయిపోయింది, తన కుమారుడు ఎక్కడ ఉన్నాడో తెలియలేకపోయింది. ఈరోజు నీవు బిజీ అయిపోయి దేవునితో సహవాసము లేకుండా, దేవునితో ఫెలోషిప్ రిలేషన్షిప్ లేకుండా ఒకవేళ నువ్వు ఉంటున్నావేమో, నువ్వు ఊహించుకొని జీవిస్తున్నావు, ఆ ఏసయ్య ఉన్నాడులే, ప్రార్థన చేస్తే వస్తాడులే, ఉంటాడులే అని నువ్వు అనుకొని ఊహించుకొని ఉన్నావేమో. దేవుని బిడ్డ, నీ ఊహ తప్పు. నీకు దేవునితో రిలేషన్షిప్ ఉండాలి, నీకు దేవునితో సహవాసం ఉండాలి. ఆ సహవాసాన్ని ఈ క్రిస్మస్లో నువ్వు కోల్పోతున్నావేమో ఒక్కసారి చెక్ చేసుకోమని దేవుడు అంటున్నాడు. మూడవదిగా, మూడు రోజులంత ప్రయాణం దూరం వెళ్ళిపోయారు. అక్కడికి పోయి వెతుకుతున్నారు. ఆ యొక్క ట్రావెల్లో ఎక్కడ కూడా వాళ్ళు వెనక తిరిగి చూసుకోలేదు, వెళ్ళిపోయారు. ఆ యొక్క వెళ్ళిన తర్వాత తిరిగి రావడానికి ఎంత టైం పట్టిందమ్మా? సుమారు సమయం పట్టింది. అంతవరకు వాళ్ళు ఆలోచన కూడా చేయలేదు. ఈరోజు ఒకవేళ నువ్వు కూడా క్రీస్తు లేకుండా ఎన్నో క్రిస్మస్లు నువ్వు జరిపేశావేమో, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు క్రీస్తు లేకుండా ఏదైతే నీ చుట్టూ ఉందో దాన్ని చూసి సంబరపడుతూ ఆనందపడుతూ ఇదే క్రిస్మస్ అనుకుని నీ యొక్క ప్రయాణం నువ్వు కొనసాగించావేమో. నువ్వు నీ ఏళ్ళు దాటిన తర్వాత అప్పుడు నువ్వు రియలైజ్ అయ్యావేమో, ఇన్ని క్రిస్మస్లు క్రీస్తు లేకుండా నేను చేశానని నువ్వు రియలైజ్ అయ్యావేమో, నువ్వు తెలుసుకున్నావేమో. ఎప్పుడైతే బంధువులను నిలవరులను అడిగినప్పుడు ఆయన లేదన్నారు, అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు యేసుప్రభు అక్కడ లేడని. అదే రీతిగా నీ ఆత్మీయమైన జీవితంలో ఒకవేళ నువ్వు, నేను కానుక వేస్తున్నాను, నేను దశమ భాగాలు ఇస్తున్నాను, నేను బీదలకు నేను ఇస్తున్నాను, నేను భోజనాలు పెడుతున్నాను, మంచి కార్యాలు చేస్తున్నాను, ధర్మ కార్యాలు చేస్తున్నాను, నేను అన్నీ చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు బిజీగా వెళ్ళిపోతున్నావేమో, ఇవన్నీ చేస్తే నేను రక్షణ నాకు కలుగుతుందని అనుకుంటున్నావేమో. కాదు, ఇమ్మానుయేలైన యేసయ్య నీతో లేకపోతే నువ్వు ఎన్ని పండుగలు చేసుకున్నా అది వ్యర్థమే. ఎప్పుడైతే వాళ్ళు రియలైజ్ అయ్యారో వాళ్ళు తిరిగి వచ్చారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎంత ముందుకు వెళ్ళిపోయామో, క్రీస్తు లేకుండా ఎన్నో సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోతున్నావేమో. ఒకవేళ ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీకు రియలైజేషన్ తెప్పించాడేమో, నువ్వు ఈరోజు సత్యం తెలుసుకుంటున్నావేమో, ఎన్ని సంవత్సరాలు క్రీస్తు లేకుండా నేను ముందుకు వెళ్ళిపోయానే, నా ఆత్మీయమైన జీవితంలో క్రీస్తును నేను వెనక వదిలేశానే, క్రీస్తును ఆరాధించవలసిన నేను లోకాచారాలు, లోక మర్యాదలు, సాంప్రదాయాలు, పద్ధతులు పాటిస్తూ నేను ముందుకు వచ్చేసానే అయ్యో అని నువ్వు ఈరోజు ఏడుస్తూ ఉంటే ప్రయోజనం లేదు. ఏ రీతిగా అయితే మరియా యోసేపు తిరిగి వెళ్ళారో వెతుక్కుంటూ నువ్వు తిరిగి యేసు దగ్గరికి రమ్మని ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. హిస్ కాలింగ్ యు బ్యాక్. ఈరోజు నేను తిరిగి రమ్మంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. తండ్రి వెళ్ళలేదు కానీ కుమారుడే తండ్రిని వెతుక్కుంటూ తిరిగి వచ్చాడు. ఈరోజు క్రీస్తు లేకుండా నువ్వు వెళ్ళిపోయావేమో, తిరిగి యేసు దగ్గరికి నువ్వు రమ్మని పరిశుద్ధాత్మ దేవుడిని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కమ్ బ్యాక్, తిరిగిరా, ఆ క్రీస్తు దగ్గరికి నువ్వు రా, ఆ రక్షకుని దగ్గరికి నువ్వు రా, ఆ ఇమ్మానుయేలు దగ్గరికి నువ్వు రా, ఆ అభిషక్తుని దగ్గరికి నువ్వు రా అని ఆయనను పిలుస్తూ ఉన్నాడు. నీ ఊహలో నువ్వు ఉండిపోయి వెళ్ళిపోతున్నావు, కానీ నిజ క్రిస్మస్ ఎప్పుడంటే క్రీస్తును కలిగినప్పుడే. హల్లెలూయా. కాబట్టి వెనక్కి తిరిగి ఒకసారి చూసుకోండి, ఎక్కడ మీరు వెళ్ళిపోయారు, ఎక్కడ మీరు ఆగిపోయారో, ఎక్కడ క్రీస్తు లేదో మీ జీవితంలో గ్రహించుకొని తిరిగి ఆయన దగ్గరికి రావాల్సిందిగా
మిమ్మల్ని మనవి చేస్తూ ఉంటున్నాం. క్రీస్తు లేని సంఘము వేస్ట్. క్రీస్తు అనగా అభిషిక్తుడు. అభిషిక్తుడైన యేసు లేని పండుగ పండుగ కాదు. రక్షకుడైన యేసు లేని పండుగ పండుగ కాదు. ఈరోజు నీ యొక్క సంఘములో క్రీస్తు లేకుండానే నువ్వు ఆచరిస్తూ ఉన్నావేమో, నీ కుటుంబంలో క్రీస్తు లేకుండా నువ్వు పండుగను చేస్తున్నావేమో, నీకు అది శ్రేయస్సు కాదు, నీకు అది ఆశీర్వాదము కాదు. ఎందుకంటే ఆ పండుగకు కారణము ఆయనే. ఆయన పుట్టుకను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం, క్రీస్తును మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ యొక్క గొర్రెల కాపరులు, ఆ యొక్క జ్ఞానులు దేవుణ్ణి వచ్చి ఆరాధించారు. దే ప్రైజ్ అండ్ వర్షిప్ గాడ్. ఈరోజు దేవుణ్ణి నువ్వు ఆరాధించడానికి క్రిస్మస్ని ఆచరించాలి. కానీ మనుషుల కొరకు కాదు, స్నేహితుల కొరకు కాదు, రక్త సంబంధికుల కొరకు కాదు, ఇరుగు పొరుగు వరకు కొరకు కాదు, నీ ఇంటిని డెకరేట్ చేసుకునే కొరకు కాదు, కానీ క్రీస్తు కొరకు నువ్వు ఆరాధించే బిడ్డగాను ఉండాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము కూడా క్రీస్తును ఒకవేళ ఈ మతపరమైన ఆచారాలతో నిండుకొని మనము ఆయన మర్చిపోయామేమో. ఈరోజు మతపరమైన ఆలోచనలు కలిగి, సాంప్రదాయాలు అనే ఆలోచన కలిగి, పద్ధతులు అనే ఆలోచన కలిగి ఒకవేళ అభిషక్తిని మనం పోగొట్టుకున్నామేమో, ఈరోజు తిరిగి ఆయన దగ్గరికి వెళ్దాం. ఏసయ్యా, నేను నీ దగ్గరకు వచ్చానయ్యా. ఏసయ్యా, నేను మర్చిపోయానయ్యా. నువ్వు లేవనే సంగతి మర్చిపోయాను. క్రీస్తు ఉంటేనే క్రిస్మస్ అని నేను గ్రహించలేకపోయాను. కానీ నా ఇంటిని నేను డెకరేట్ చేసుకుంటున్నాను. ఆహారానికి ఏం కావాలో నేను వసతులు చూసుకుంటున్నాను. నా పిల్లలకి ఏం కావాలో చూస్తుంటున్నాను. నా భార్యకి ఏం కావాలో చూస్తున్నాను. నా భర్తకి ఏమి కావాలో, గిఫ్ట్ కావాలో చూస్తున్నాను. కానీ నిజమైన పండుగ క్రీస్తు ఉన్నప్పుడే అని గ్రహించలేకపోయానయ్యా. దయతో నన్ను క్షమించు. ఈరోజు నేను నీ దగ్గరికి తిరిగి వస్తుంటున్నాను. ఏసయ్యా, ఈ క్రిస్మస్లో నిన్ను కలిగి నేను పండుగను ఆచరించడానికి నాకు సహాయం చేయి ప్రభువా. ఏసయ్యా, నాకు సహాయం చేయండి. మనం అడుగుదామా. ఆయన నీకు సహాయం చేసే దేవుడైతున్నాడు. జ్ఞానులు, గొర్రెల కాపరులు దేవుణ్ణి ఆరాధించారు. నిజ క్రిస్మస్ క్రీస్తుని హృదయంలో ఉన్నప్పుడే. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, వి వర్షిప్ యూ. అవును ప్రభువా, నిన్ను మేము ఆరాధించాలి, క్రీస్తుని మేము గణపరచాలి. ద బెస్ట్ గిఫ్ట్ ఏమో తెలుసా ఈ క్రిస్మస్కు? తండ్రి అయిన దేవుడు తన కుమారుని నీకు బహుమతిగా ఇచ్చాడు. అదే ద బెస్ట్ గిఫ్ట్ నీ జీవితానికి. ఏ గిఫ్ట్ కొనాలి క్రిస్మస్ పిల్లలకు అనుకుంటావు, కానీ ఆ పరలోకపు తండ్రి మంచి బహుమతి నీకు నాకు ఇచ్చాడు. ఆయన కుమారునే మనకి ఇచ్చేశాడు కదా, ఆ కుమారుని కలిగి మనం ఈ క్రిస్మస్ మనం ఆచరిస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నాయనా, ఈ క్రిస్మస్లో మేము క్రీస్తును కలిగి క్రిస్మస్ను మేము ఆచరించే కృపను మాకు దయచేయండి. నాయనా, క్రీస్తు లేని పండుగ పండుగ కాదు, అభిషక్తుడు లేని పండుగ పండుగ కాదు, ఇమ్మానుయేల దేవుడు లేని పండుగ పండుగ కాదు ప్రభువా. మనుషుల కొరకు, ఆచారాల కొరకు, పద్ధతుల కొరకు మేము పండుగను జరిపితే అది మాకు ఆశీర్వాదకరము కాదు. క్రీస్తును కలిగిన వారై అనేకులకు క్రీస్తు యొక్క జననమును గురించి చెప్తూ, అనేకులకు తండ్రి రక్షణ సువార్తను అందిస్తూ, ఆ యొక్క జ్ఞానుల వలె, గొర్రెల కాపుర్ల వలె మేము పరిగెత్తుకుంటూ వచ్చి నీ సన్నిధికి ఆరాధించడమే నిజమైన క్రిస్మస్ ప్రభువా. ఒకవేళ మేము మిమ్మల్ని పోగొట్టుకున్నామేమో ప్రభువా, మేము మర్చిపోయామేమో, మేము వెనుకబడిపోయామేమో, మిమ్మల్ని వదిలేసి మేము దూరంగా వెళ్ళిపోయామేమో, కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలయ్యా. మేము తిరిగి వచ్చి నీతో కలిసి ఈ పండుగను చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకై మీకు స్తోత్రాలు. మా ఆత్మీయమైన జీవితంలో మేము ఎక్కడ ఆగిపోయినామో, ఎక్కడ వెళ్ళిపోయినామో మమ్మల్ని సరిచేసి తీసుకొచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ వర్తమానాన్ని వినిన ప్రతి ఒక్క బిడ జీవితంలో క్రీస్తును కలిగి ఈ పండుగను ఆచరించుకుని కృపను వారికి దయచేయమని, కుటుంబాలను, సంఘాలను వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని దీవించమని, వారికి పండుగలో కావాల్సిన ప్రత్యేక అవసరతను మీ మహిమైశ్వరం చొప్పున తీర్చమని, కృపతో నింపమని యేసు నామములో అడిగి వేడుకొచ్చుటినాము తండ్రి. ఆమెన్. ఈ ప్రోగ్రాం ద్వారా మీరు ఆశీర్వాదమును పొందుకున్నట్టయితే మీరు దయతో మాకు కింద ఉంటున్న నంబర్కు మీరు కాల్ చేసి
మాతో మీరు సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్ 8179796578. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మరి ఒక్కసారి మీకు అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీకు తెలియజేస్తుంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.